ఒక అమ్మాయిని మెప్పించడం అంటే 10 మంది బాసులను మెప్పించడంతో సమానం. చక్కగా పనిచేసి బుద్ధిగా మాట వింటే బాస్కు చాలు, కానీ అమ్మాయికి అలా కాదు. అబ్బాయి అష్టవిధ అవతారాలు ఎత్తాలి, నవరసాలు పోషించాలి, లాలించాలి, పాలించాలి, మెప్పించాలి. ఆ తర్వాత కానీ ఏదో ఒప్పుకోరు. ప్రేమలో పడిన యువకుల ప్రేమ కథకు ప్రపోజ్ చేసే సీన్ ఇంటర్వెల్ వంటిది. అంటే ఒక అమ్మాయిని పడేయడం అన్నది తర్వాత అసలు ప్రపోజ్ చేయడానికి ప్రిపేర్ కావాలంటేనే అంత సమయం పడుతుంది. దానికి ఎంత ప్రిపరేషన్ ఉండాలి, ఎంత సృజనాత్మకత ఉండాలి, ఎంత సౌమ్యత ఉండాలి, ఇవన్నీ ఒక ప్రేమలో పడినోడికే సాధ్యం. అవేవి మిస్ కాకుండా ప్రేయసి హట్ కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఒక కొత్త రిలేషన్షిప్లో అనేక మైలురాళ్ళు ఉంటాయి. ఇందులో మీ కొత్త పార్ట్నర్ని మీరు తొలిసారి చూసింది మొదలు తొలి ముద్దు వరకు ఎన్నో సంఘటనలు ఉంటాయి. అయితే రిలేషన్షిప్లో అతి కీలకమైన 3 పదాలు ఐ లవ్ యూ. ఎప్పుడు చెప్పాలి? సాధారణంగా చాలామందిని వేధించే ప్రశ్న ఇది. దీనికి ఒక తాజా సర్వే సమాధానం చెప్తుంది. Match.com అనే డేటింగ్ సైట్ నిర్వహించిన ఈ సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఎక్కువ మంది బ్రిటన్ వాసులు తొలి చూపులనే తన కొత్త పార్ట్నర్ను ముద్దాడేస్తున్నారట. ఐ లవ్ యూ చెప్పడానికి మాత్రం వీరు 5 నెలలు సమయం తీసుకుంటున్నారట. అంటే సుమారుగా 144 రోజులు అన్నమాట. అయితే మోడర్న్ డేటింగ్ లో తమ పార్ట్నర్ కు ఐ లవ్ యూ చెప్పడానికి 5 నెలలు అంటే 157 డేస్ సమయం పెర్ఫెక్ట్ అని ఎక్కువ మంది డేటర్స్ భావిస్తున్నారని ఈ సర్వేలో తెలిసింది. మీరు ప్రపోజ్ చేయాలంటే దానికి ముందుగా డేటింగ్ కి వెళ్ళాలి. అంటే ఇంతకు ముందు నేను డేటింగ్ వీడియోని చేశాను కాబట్టి అది ఒకసారి చూడండి. ఆ తర్వాత మీరు ప్రపోజ్ చేస్తున్న విషయం ఆమెకు ఇష్టం లేని వారికి తెలియకూడదు. అమ్మాయికి అది అందరికీ తెలియడం ఇష్టం ఉండదు. ఒక మనిషి ఎప్పుడు ఒకేలా ఉండరు. ఆ రోజు కాస్త నీట్ గా చాలా అందంగా రెడీ అవ్వండి. జుట్టు నుంచి షూ దాకా ఎక్కడ రాజీ పడకుండా చాలా జాగ్రత్తగా రెడీ అవ్వండి. మరీ అతి కాకుండా సింపుల్ గా సూపర్ గా ఉండేలా చూసుకోండి. ప్రపోజ్ చేయడానికి పిక్నిక్ స్పాట్, సముద్ర తీరం, ఇతరులు డిస్టర్బెన్స్ లేని విశాలమైన ప్రదేశాల్లో ప్రపోజ్ చేయండి. మీ ప్రేమ ప్రతిపాదనకు స్పందన మరోలా ఉన్న ఇద్దరు అల్లరి కాకుండా ఉండేందుకు ఈ ప్రదేశాలు మంచివి. ఇరుకైన వాటికి అస్సలు వెళ్ళకండి. ముద్దుగా ఉండి కొంచెం ఖరీదైన బహుమతి తీసుకెళ్ళండి. అంగీకరిస్తే ప్రేమను అంగీకరించినందుకు ఇవ్వండి. ఒకవేళ అంగీకరించకపోతే మిమ్మల్ని గాయపరిచినందుకు ఈ బహుమతితో క్షమాపణ చెప్పండి. ఇది పునరాలోచన చేసేలా చేయొచ్చు కదా. బహుమతి జేబులో పెట్టుకుని వెళ్ళంత చిన్న సైజులో ఉంటే బెటర్. మీరు ప్రపోజ్ చేయాలనుకున్న రోజు మీరు మాట్లాడే విషయాలు మాత్రం ఎంతో ప్రిపేర్డ్గా ఉండాలి. ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ లా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీరు ప్రపోజ్ చేసే సమయానికి మీరు ఆమెను ఇష్టపడుతున్నట్లు ఆమెకు తెలిసి ఉండాలి. ఇదన్నమాట సంగతి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో లవ్లో ఉన్నప్పుడు తన పక్కనున్న ఫ్రెండ్స్ ని ఎందుకు దూరంగా ఉంచుతారో ఆ విషయం గురించి చెప్పబోతున్నా. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ రజాక్.